हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। ई रोज़ी वीडियो लो पोहा तो मनम वेरैटी स्नैक तैयार चेयबोतुन्नामंडी। ई स्नैक ईवनिंग टाइम लो 10 मिनट्स लो तैयार चेसुकोवच्चु। चाला चाला टेस्टी गा उंटुंदी। चाला तक्कुव टाइम लो क्रिस्पी गा सॉफ्ट गा उंडे ई पोहा स्नैक तैयार चेसुकुंदामु। इप्पुडु प्रिपरेशन लोकी वेल्दाम। ముందుగా మనం దొడ్డుగా ఉన్న అటుకులు తీసుకోవాలి। ఒకసారి వాష్ చేసి ఒక 5 నిమిషాలు నానబెట్టుకోవాలి। ఇలా మెత్తగా సాఫ్ట్ గా అయిపోవాలి పోహా। ఇలా నానిన తర్వాత వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ మనం ఆలు ఉడికించుకుందాము। ఆలు మెత్తగా ఉడికిపోవాలండి। ఇలా ఉడికించి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ బౌల్ లోకి అటుకులు తీసుకుందాము। ఇక్కడ నేను ఒక కప్పు దాకా అటుకులు తీసుకున్నాను। హాఫ్ కప్పు ఆలు మ్యాష్ తీసుకున్నాను। ఇప్పుడు ఈ అటుకులని మెత్తగా స్మాష్ చేసుకోవాలి। ఇలా చేతితో స్మాష్ చేసుకోవాలి। ఆ తర్వాత ఇందులో ఆలు కూడా వేసేసుకోవాలి। ఆలూని మెత్తగా స్మాష్ చేస్తూ వేసుకోవాలండి। ఇలా అప్పుడే మనకి సాఫ్ట్ గా వస్తాయి అండ్ పైన క్రిస్పీగా వస్తాయి మన పోహా వడలు। చాలా తొందరగా 10 మినిట్స్ లో ఈ స్నాక్ ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఇలా ఆలు కూడా వేసిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి। కొంచెం జీలకర్ర వేసుకోవాలి। ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఇందులో 1/2 టీ స్పూన్ దాకా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి। ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలి। బ్లాక్ పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అది వేసేసుకోవాలి। నెక్స్ట్ తగినంత salt వేసుకోవాలి। ఇప్పుడు ఇదంతా కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి। మంచిగా ఒక ముద్దలాగా ఫామ్ అయిపోవాలి। ఇలా మొత్తం కలిపేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా తీసేసుకోవాలి। బాల్స్ లాగా చేసుకోవాలి। ఇలా ఒక బాల్ లాగా చేసుకొని కొంచెం ప్రెస్ చేసామంటే కట్లెట్ లాగా తయారైపోతుందండి। ఇది ఒక వడలాగా తయారైపోతుంది। జస్ట్ లైట్ గా అలా ప్రెస్ చేసుకోవాలి। మరి పల్చగా ఇలాగా ప్రెస్ చేయొద్దు। వీడియోలో చూస్తున్నట్టుగా కొంచెం మందంగా ఉండాలి। ఇలా రౌండ్ గా బాల్ లాగా చేసుకొని తర్వాత కొంచెం ప్రెస్ చేసామంటే మనకి తయారైపోతుందండి। ఇలాగే అన్నీ కూడా తయారు చేసి పెట్టుకోవాలి। ఇలా అన్ని తయారు చేసి పెట్టుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి। అన్ని ఒకేసారి తయారు చేసి పెట్టుకోవచ్చండి। ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్ లో వేసేసి డీప్ ఫ్రై చేసుకోవాలి। డీప్ ఫ్రై ఇష్టం లేని వాళ్ళు మనం కట్లెట్ ఎలాగా చేసుకుంటామో ఆ మాదిరిగా కూడా ఒక పాన్ లో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అలా కూడా వీటిని గోల్డ్ రెడ్ కలర్ వచ్చే వరకు కూడా కాల్చుకోవచ్చు। అలా అయినా చేసుకోవచ్చు। ఇలా డీప్ ఫ్రై చేసినా కూడా బాగుంటుంది। ఇలా రెడ్ గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి। చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల సాఫ్ట్ గా మంచిగా వస్తాయి। ఇలా కాల్చుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకుంటే మన టేస్టీ టేస్టీ పోహా స్నాక్ రెడీ అయిపోయినట్లే అండి। వీటిని పోహా వడ అనొచ్చు, పోహా కట్లెట్స్ అనొచ్చు, ఎలాగైనా అనొచ్చండి, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది।
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.